భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ స్టేట్ కమిటీ పిలుపు మేరకు డిసిహెచ్ఎస్ డిఎం అండ్ హెచ్ఓ డిస్టిక్ మెడికల్ సూపరింటెండెంట్ గారికి 13 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు కాంట్రాక్ట్ ఉద్యోగుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. కనీస వేతనం 30,000 రూపాయలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలని, సెక్యూరిటీ పేషెంట్ కేర్ సిబ్బందికి GO14 వర్తించేలా అమలు చేసి వెంటనే రెన్యువల్ చేయాలని, అదేవిధంగా COVID-19 కు సంబంధించిన ల్యాబ్ పరీక్షల నుంచి ICU ఐసోలేషన్ హాస్పిటల్ డ్యూటీలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రోజువారీ ఇన్సెంటివ్ 1,000 రూపాయలు ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రజనీకాంత్, జిల్లా ప్రెసిడెంట్ రాజేష్, ప్రవీణ్, సనత్, రాము, శ్రీనివాస్, నళిని, విష్ణు, శ్రీనివాస్, రమేష్, ఉదయ్, జ్యోతి తదితరులు పాల్గొనడం జరిగింది. అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఈరోజు డిఎంఎండ్హెచ్ఓ గారికి, డిసిహెచ్ఎస్ గారికి, సూపరింటెండెంట్ గారికి, కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే సమాన పనికి సమాన వేతనము, అనగా కనీస వేతనం 30,000గా నిర్ణయించి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా. 2016 నుంచి పిఆర్సీ అనేది పెండింగ్లో ఉన్నది, ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి కూడా తీసుకోవడం లేదు. కోవిడ్ డ్యూటీస్లో కూడా మేము చాలా రిస్క్ పడుతూ చేస్తున్నా కూడా లాస్ట్ ఏప్రిల్ నుంచి కూడా ఇప్పటి వరకు మాకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దీని మీద తక్షణ స్పందించి గవర్నమెంట్ మాకు వెంటనే జీతాలు ఇవ్వాలి, కోవిడ్ డ్యూటీస్లో కూడా మాకు ప్రత్యేకమైన అలవెన్సెస్ అనేది ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నాం. ఓన్లీ కేవలం గాంధీ హాస్పిటల్కి మాత్రమే 300 రూపాయలు ఒకరోజు అలవెన్సెస్ అనేది ప్రకటించారు. ఇది చాలా దారుణం. మేము కూడా ఇందులో ఎంప్లాయీసే, మేము కూడా ఇందులో చేస్తున్నాం, కోవిడ్ డ్యూటీ మేము కూడా బాధితులమే. కానీ మాకు మాత్రం కనీసం ఎటువంటిది ఇవ్వకపోవడం, 300 రూపాయలు అలవెన్సెస్ అనేది మాకు ఇవ్వకపోవడం చాలా బాధగా అనిపిస్తుంది. దీనికి నిరసనగా తెలియజేస్తూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని రేపటి నుంచి ఇక్కడ 2 రోజుల నుంచి మరియు మా విధులకు యథావిధిగా హాజరవ్వాలని చెప్పి చూస్తున్నాం. కానీ దీని మీద దయచేసి గవర్నమెంట్ స్పందించి కనీసం మాకు మా డిమాండ్స్ని పూర్తిగా నెరవేర్చాలని చెప్పి చూస్తున్నాం. ఇందులో అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ అనేది అవుట్సోర్సింగ్ ఏజెన్సీలని రద్దు చేసి గవర్నమెంటే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి నేరుగా జీతాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పూర్తిగా రెగ్యులర్ చేయాలి. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ప్లేస్లో అవుట్సోర్సింగ్ పోస్టులను మొత్తం తీసుకోవాలి. దాంట్లో పాటుగా వేకెన్సీ ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఇది ఈ రకమైన మా ప్రధానమైన డిమాండ్ దయచేసి నెరవేర్చగలరని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.